టిక్ టాక్ వ్యవహారం మనందరికీ తెలుసు భారతదేశం యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించింది అందులో టిక్ టాక్ కూడా ఉంది టిక్ టాక్ ఇండియాలో ఇరవై కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అంటే చైనా కన్నా కూడా పెద్ద మార్కెట్ టిక్ టాక్ ఇండియా ఇండియాతో పాటు మరో పెద్ద మార్కెట్ అమెరికా అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు టిక్ టాక్ నిషేధిస్తాం టిక్ టాక్ వల్ల ప్రైవసీ కన్సర్న్స్ వస్తున్నాయి మా ప్రజల డేటా చైనా ప్రభుత్వానికి వెళ్తుంది అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సెప్ ఒక సెప్టెంబర్ పదిహేనులోగా అమెరికాలో ఉన్న టిక్ టాక్ ఆపరేషన్స్ను కనుక కొనకపోతే టిక్ టాక్ నిషేధిస్తానంటూ హెచ్చరించారు మైక్రోసాఫ్ట్కు సూచించారు కూడా మీరు కొనమని ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యానాదన్లా చర్చల్లో ఉన్నారు ట్రంప్తో కూడా సత్యానాదన్లా మాట్లాడారు టెలిఫోన్లో సో టిక్ టాక్ అమెరికన్ ఆపరేషన్సే కాదు కెనడా ఆస్ట్రేలియా ఇలా కొన్ని దేశాల ఆపరేషన్స్ కూడా కొనేందుకు మైక్రోసాఫ్ట్ టిక్ టాక్తో చర్చ జరుపుతోంది అంతేకాకుండా ట్విట్టర్ కూడా రంగంలో దిగింది వాళ్ళు కూడా మేము కొంటామంటూ ముందుకొచ్చింది టిక్టాక్ యాజమాన్యం కూడా కొనటానికి అమ్మ అమ్మటానికి రెడీగా ఉంది అమెరికన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సంస్థల వద్ద అటు మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నది అంటే టిక్ టాక్ అమెరికన్ ఆపరేషన్స్ను అమ్ముకోవడానికి టిక్ టాక్ రెడీగా ఉంది కొనడానికి మైక్రోసాఫ్ట్లు ట్విట్టర్లు ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఇండియాలో కూడా టిక్టాక్ పెద్ద మార్కెట్ కనుక ఇండియాలో కూడా నిషేధించింది మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనారాయణలు అన్నది ఏంటంటే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక టిక్ టాక్పై నిషేధాన్ని ఎత్తివేస్తారంటే ఇండియాలో ఉన్న టిక్ టాక్ ఆపరేషన్స్ కూడా మేము కొంటాము దాన్ని కూడా టిక్టాక్తో నెగోషియేట్ చేసుకుంటాము అని అన్నారు సో ఇలా వ్యవహారం నడుస్తున్నది ఈలోగా రంగంలో జియో ఎంటర్ అయింది మనకు తెలుసు జియో ముఖేష్ అంబానీ డ్రీమ్ కంపెనీ ఇప్పటికే ఫేస్బుక్ గూగుల్ జియోలో పెట్టుబడి పెట్టాయి భారీగా సో జియో ఒక దేశంలోనే వాట్సాప్ కూడా జియోతో అనుసంధానమై పెద్ద ఎత్తున ఇవాళ జియో మార్ట్ లాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి జియో సేవలు ఎక్స్పాండ్ అవుతున్నాయి ఇప్పుడు తాజాగా టిక్ టాక్లో పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్తో రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ కూడా లా చంప్రదింపుల్లో ఉన్నారు ఆల్రెడీ జియో కార్పొరేట్ గ్రూప్ వాళ్ళు టిక్ టాక్ ఇండియన్ ఆపరేషన్స్ కాస్ట్ను అంచనా వేస్తున్నారు సో రిలయన్స్ కంపెనీ కూడా టిక్ టిక్టాక్ను కొనటానికి ముందుకొస్తోంది అనేటువంటి చర్చలు నడుస్తున్నాయి అదే మొత్తం మీదనైతే మోడీ టిక్ టాక్ నిషేధిస్తే అది అంబానీకి వరంగా మారుతుంది సో ఎంటర్టైన్మెంట్ అంబానీకి తన ఇంటర్నెట్ ఎంపైర్ పెంచుకోవటానికి ఇదొక అవకాశంగా మారుతుంది అయితే విమర్శకులు అనొచ్చు అంబానీ కొరకే టిక్ టాక్ పైన నిషేధం పెట్టాడా మోడీ అని అలాంటి ఆరోపణ ఇప్పటికిప్పుడు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు టిక్ టాక్ కొనడానికి ఒక్క రిలయన్సే ముందుకు రావడం లేదు నేను ఇంతకుముందు ముందు చెప్పినట్లు మైక్రోసాఫ్ట్ ట్విట్టర్లు కూడా కొనాలని చూస్తున్నాయి అందువల్ల ఈ బిజినెస్ డీల్లో రిలయన్స్ గెలుస్తుందా ముఖ్య మెట్రో గెలుస్తుందో చూడాలి ఒకవేళ భారత ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా రిలయన్స్కి అనుకూలంగా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అప్పుడు మనం ప్రశ్నించాలి ఇప్పుడు ఉదాహరణకు మీరు రిలయన్స్ అమ్మితేనే మేము ఇండియాలో నిషేధం ఎత్తివేస్తాం ఇంకెవరికమ్మినా మేము నిషేధం ఎత్తివేయమని అలాంటివన్న మెళికలు పెడితే రిలయన్స్కు ప్రత్యేకంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది అందువల్ల ఇప్పటికి ఇప్పుడు మోడీ రిలయన్స్ కొరకే టిక్ టాక్ నిషేధించాడని నేనేం అనను కానీ డెఫినెట్గా మోడీ నిషేధం అంబానీకి వరంగా మారింది సో టిక్ టాక్ కూడా కనుక రిలయన్స్ టేక్ ఓవర్ చేసుకుంటే మీడియా ఎంటర్టైన్మెంట్ ఆన్లైన్ ఇంటర్నెట్ ఎంపైర్ మరింతగా రిలయన్స్ విస్తరించడానికి ఉపయోగపడుతుంది